स्लिप एंगल अंटे फर्स्ट मन एंगल्स स्टीयरिंग ज्योमेट्री लो ये डेफिनेशन मन को समझ कावालन्ना अर्थम कावालन्ना मनमु इकड़ कोई लाइन्स गुरिंची मन अर्थम चेसुकोवाली इकड़ लाइन चूडंडी इदि स्ट्रेट लाइन उंदी वर्टिकल लाइन ई लाइन एंटंटे डैरेक्शन आफ् द मोशन आफ् द वेहिकल अंटे ई डैरेक्शन लो वेहिकल वेल्तुंदी सो ई लाइन एमंटाम डैरेक्शन आफ् मोशन आफ् द वेहिकल रईट अट्लाने ई ब्लैक कलर लाइन कदा इदि एंटंटे टैर सो टैर की मध्य लाइन मनमेमंटे टैर सेंटर लाइन अटा रईट सो इक रू लाइन मन कोशन को उपयोगपड़ता है अभी डैरक्षन आफ् मोशन आफ् द वेहिकल अंड टैर सेंटर लाइन सो ई रू लाइन मध्य उड़े ऐंगि मन स्लिप ऐंगि अटा रईट सो टैर सेंटर लाइन अंत वील की मध्य उड़े टैर सेंटर लाइन सो इन डेफिनेशन चूँ स्लिप ऐंगि सो द ऐंगि बिटवीन द डैरक्षन आफ् मोशन आफ् द वेहिकल direction of motion of the vehicle and the wheel center line viewed from the top is called the slip angle so manam ekkada nu chustunnam vehicle pai nundi chudale pai nundi chuste ee direction of motion of the vehicle line ki ee tire center line ki unde madhya angle ni manam slip angle antam okay idi slip angle yokka definition right so definition ardham chesukodam easy raayadam kuda easy ne diagram kuda easy ne ओके इप्पुडु ओवर स्टीर अंडर स्टीर इकड़ ओवर स्टीर अंडर स्टीर अंटे ई वर्ड लोने उंदी ओवर अंटेनेमो एक्कुव स्टीरिंग अवडम एक्कुव अंटे मनमु ओक 5 डिग्री टर्न चेयालनुकुन्नाम अनुको अदि 10 डिग्री टर्न अयिपोतदि स्टीरिंग वील ओके अंडर स्टीर अंटे एंटंटे मनं 10 डिग्री टर्न चेयालनुको वील नि एदि स्टीरिंग वील नि अदि 5 डिग्री से टर्न अयितदि ఇది అండర్ స్టీర్ అంటే మనం మన ఎక్స్‌పెక్టేషన్ కి ఆ వీల్ టర్న్ అవదన్నమాట సో దాన్ని మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూసి అర్థం చేసుకుందాం తర్వాత డెఫినిషన్ చదువుదాం సో ఇక్కడ ఏముందంటే ఫస్ట్ మనకు ఈ బ్లాక్ కలర్ ది రోడ్ ఎడ్జ్ ఇది రోడ్ రైట్ ఇది వెహికల్ ఈ వెహికల్ యాక్చువల్ గా ఇట్లా పోతుంది సెంటర్ నుంచి రైట్ ఈ గ్రీన్ లైన్ లో పోతుంది రైట్ సో ఈ గ్రీన్ లైన్ లో పోయే వెహికల్ కి నేను ఏమనుకున్నా అంటే కొంచెం లోపలికి వెళ్దాం అనుకున్నా లోపలికి ఎక్కువ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి ఏది ఇంటీరియర్ కి వెళ్ళిపోయింది సో దాన్ని ఓవర్ స్టీర్ అంటాం అంటే మనం కొంచెం టర్న్ చేయాలి అనుకున్నాం కానీ అది ఎక్కువ టర్న్ అయిపోతది మనం అనుకున్న దానికంటే దాన్నే ఓవర్ స్టీర్ అంటాం మరి అండర్ స్టీర్ అంటే ఏంది మనము చాలా లోపలికి వెళ్ళిపోవాలి అనుకుంటాం కానీ అది ఏమవుతది బయటికి వెళ్తది ఇట్లా వెళ్తది సో దీన్ని అండర్ స్టీర్ అంటాం ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు అండర్ స్టీర్ అంటే లోపల ఓవర్ స్టీర్ అంటే బయట కాదు స్టీరింగ్ వీల్ లో ఏదైతే మనము కొంచెం స్టీరింగ్ చేయాలనుకుంటామో అది ఎక్కువ స్టీర్ అయితే గనుక ఓవర్ స్టీర్ మనం స్టీరింగ్ వీల్ ని ఎక్కువ తిప్పాలనుకుంటాం కానీ తిరగదు తిరగకపోతే అది ఏమవుతుంది బయటికి పోతుంది వెహికల్ దాన్ని ఏమంటాం అండర్ స్టీర్ అంటాం సో అది మీకు ఇక్కడ ఉన్నది చూడండి ఫస్ట్ ఓవర్ స్టీర్ సో ఓవర్ స్టీర్ ఏం చెప్తుంది చూడండి వెన్ ద స్లిప్ యాంగిల్ ఇస్ గ్రేటర్ స్లిప్ యాంగిల్ ఇస్ గ్రేటర్ ఇప్పుడే చదువుకున్నాం కదా మనం స్లిప్ యాంగిల్ అంటే ఇది స్లిప్ యాంగిల్ కనుక ఎక్కువ ఉంది అనుకోండి అంటే ఈ గ్యాప్ ఓకే సో స్లిప్ యాంగిల్ ఇస్ గ్రేటర్ ఎట్ ద రేర్ దాన్ ద ఫ్రంట్ సో రేర్ వీల్ కంటే ఫ్రంట్ వీల్ స్లిప్ యాంగిల్ కనుక ఎక్కువ ఉంటే ద వెహికల్ టెండ్స్ టు ఓవర్ స్టీర్ సో ద వెహికల్ ఈజ్ టు టర్న్ ఇన్ టు ద కార్ మోర్ దాన్ ద డ్రైవర్ ఇంటెండెడ్ డ్రైవర్ ఎట్లా పోవాలనుకున్నాడు యాక్చువల్లీ గ్రీన్ లైన్ ఎంబడి పోవాలనుకున్నాడు కానీ డ్రైవర్ గ్రీన్ లైన్ ఏమో పోవాలనుకుంటే మరి వెహికల్ ఎట్లా పోతుంది రెడ్ లైన్ ఏమో పోతుంది సో దీన్ని ఏమంటాం మనం ఓవర్ స్టీర్ అంటాం ఇది ఏ వీల్స్కి మనకు పనిచేస్తుంది అంటే ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటే ఇంజన్ ట్రాన్స్మిషన్ కనెక్టెడ్ టు ద ఫ్రంట్ వీల్స్ సో దాన్ని ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటాం సో ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉన్నప్పుడు ఈ ఓవర్ స్టీర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది మరి అండర్ స్టీర్ అంటే చూడండి వెన్ ద స్లిప్ యాంగిల్ ఈజ్ స్మాలర్ ఇక్కడ స్లిప్ యాంగిల్ ఎక్కువ ఉంటేనేమో ఓవర్ స్టీర్ స్లిప్ యాంగిల్ కనుక తక్కువ ఉంటే ఎట్ ద రేరర్ దాన్ ద ఫ్రంట్ ద వెహికల్ టెండ్స్ టు అండర్ స్టీర్ ద వెహికల్ ఈజ్ టర్న్ ఇన్ టు ద కార్ లెస్ దాన్ ద డ్రైవర్ ఇంటెండెడ్ ఓకే డ్రైవర్ ఈ అనుకున్న దానికంటే ఇంకా తక్కువ స్టీర్ అవుతుంది తక్కువ స్టీర్ అవుతుంది అంటే బయటికి పోతుంది వెహికల్ సో బయటికి పోతుంది అని ఏమంటాం మనం అండర్ స్టీర్ అంటాం
ఓకే. సో టైర్ అయితే డ్రైవర్ ఏదైతే ఇమాజినేషన్ ఉంటుందో దానికి అందకుండా పోతుంది, అది పోతుంది దాన్ని ఏమంటాం అండర్స్టీర్ అంటాం. ఇది ఎక్కువగా జరిగేది ఎందులో, రేర్ వీల్ డ్రైవ్లో జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఓవర్ స్టీర్, ఇది అండర్ స్టీర్. నెక్స్ట్ టర్నింగ్ రేడియస్. సో టర్నింగ్ రేడియస్ వచ్చేసి మనం వెహికల్ ఏదైతే టర్న్ అవుతుందో లీస్ట్ టర్నింగ్ సర్కిల్, లీస్ట్ టర్నింగ్ సర్కిల్ యొక్క రేడియస్ని మనం టర్నింగ్ రేడియస్ అంటాం. అంటే ఇది అంతకంటే తక్కువ టర్నింగ్ కాదనమాట అది. సో దాన్నే టర్నింగ్ రేడియస్ అంటాం. ఇక్కడ చూడండి, ఇది డయామీటర్, ఇది రేడియస్, హాఫ్ ఆఫ్ ద డయామీటర్ అదే కదా. దీన్ని కనుక కంప్లీట్ చేస్తే ఇట్లా సర్కిల్ అవుతుంది, రైట్? ఇట్లా వెహికల్ టర్న్ అవుతుంది చూడండి. ఇది ఇంతకంటే తక్కువ టర్నింగ్ అంటే ఇట్లా రావాలంటే రాదు అది. ఓకే. సో ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్ తీసుకుంటే అది డయామీటర్ అవుతుంది, రైట్? ఇది టర్నింగ్ రేడియస్. ఇక్కడ చూడండి, ద టర్నింగ్ రేడియస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆన్ విచ్ ద అవుట్ సైడ్ ఫ్రంట్ వీల్ మూవ్స్ వెన్ ద ఫ్రంట్ వీల్స్ ఆర్ టర్న్డ్ టు దేర్ ఎక్స్ట్రీమ్ అవుటర్ పొజిషన్. అంటే మ్యాక్సిమం టర్నింగ్, ఇక ఫ్రంట్ వీల్స్ మ్యాక్సిమం టర్నింగ్, అంతకంటే ఎక్కువ టర్నింగ్ కావు, అప్పుడు మనం ఆ రేడియస్ ఏదైతుందో దాన్నే మనం టర్నింగ్ రేడియస్ అంటాం. ఓకే. సో ఇప్పుడు హిందీలో కొంచెం చూద్దాం. హిందీమే స్లిప్ యాంగిల్, స్లిప్ యాంగిల్ బోలేతో ద యాంగిల్ బిట్వీన్ దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెహికల్, వెహికల్ డైరెక్షన్కు ఆర్ టైర్ సెంటర్ లైన్కు బీచ్ మే జో బి యాంగిల్ ఏ ఓ యాంగిల్కు బోల్తే అపన్ స్లిప్ యాంగిల్ బోల్తే, రైట్? ఓ ఏ డెఫినేషన్ మే ద యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద వెహికల్ అండ్ వీల్ సెంటర్ లైన్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ ద టాప్ ఈజ్ కాల్డ్ ద స్లిప్ యాంగిల్. సో అపన్ ఊపర్ సే వెహికల్కే ఊపర్ సే దేకేతో టైర్ సెంటర్ లైన్కు డైరెక్షన్ ఆఫ్ ద వెహికల్ లైన్కు బీచ్ మే జో యాంగిల్ ఏ ఓ యాంగిల్కు స్లిప్ యాంగిల్ బోల్తే. ఆర్ ఓవర్ స్టీర్ అండర్ స్టీర్, ఓవర్ స్టీర్ అండర్ స్టీర్ బోలేతో స్లిప్ యాంగిల్ కిస్కు జాదా రైతా, కిస్కు సో ఫ్రంట్ వీల్కు ఆర్ రేర్ వీల్కు కంపారిజన్ మే ఫ్రంట్ వీల్ కా స్లిప్ యాంగిల్ గ్రేటర్ దాన్ ద రేర్ వీల్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఓవర్ స్టీర్. ద వెహికల్ ఈస్ టర్న్ ఇన్ టు ద కారు మోర్ దాన్ ద డ్రైవర్ ఇంటెండెడ్. సో డ్రైవర్ గ్రీన్ లైన్ మే జాతే సమస్తే మగర్ ఓకే రెడ్ లైన్ మే జాతా జబ్ క్యా బోల్తే అపన్ ఓవర్ స్టీర్ बोले तो ड्राइवर क्या है थोड़ा टर्निंग करते समझते हैं मगर वो क्या है ज़्यादा टर्निंग हो जाता जब क्या है बोलते हैं उसको ओवर स्टीर बोलते. ये फ्रंट व्हील ड्राइव में होता, फ्रंट व्हील ड्राइव बोलते मालूम है ना, इंजन का पावर फ्रंट व्हील्स को गया था उसको बोलते अपन फ्रंट व्हील ड्राइव. और अंडर स्टीर, अंडर स्टीर बोले तो इसको अपोजिट वेन द स्लिप एंगल इज स्मॉलर एट द रेयर दैन द फ्रंट, रेयर दैन एट द फ्रंट. సో ఫ్రంట్ మే స్లిప్ యాంగిల్ కమ్ రేతా ఆర్ రేరర్ మే జాదా రేతా జబ్ క్యా హే అండర్ స్టీర్ హోనేకు ఛాన్స్ రేతా. ఏ క్యా హే యూనో జాదా టర్న్ హోనేకు కోషిష్ కర్తే మగర్ ఓ క్యా హే కమ్ టర్న్ హోకే బాహర్ నికల్తా ఉస్కు బోల్తే అపన్ అండర్ స్టీర్. సో ఏ లైన్ పే జాతా హో, రైట్? సో దిస్ ఈస్ కాల్డ్ అండర్ స్టీర్. ఏ కిస్ మే జాతా రేర్ వీల్ డ్రైవ్ మే హోతా, రేర్ వీల్ డ్రైవ్ మే హోతా. దిస్ ఈజ్ ఓన్లీ అండర్ స్టీర్ అండ్ ఓవర్ స్టీర్, రైట్? सो टर्निंग रेडियस, टर्निंग रेडियस क्या है, ये कम से कम जितना टर्निंग में होता वो रेडियस को बोलते अपन टर्निंग रेडियस. कम में जितना होते जितना उतना कम में टर्निंग होता ना व्हीकल वो टर्निंग को टर्निंग रेडियस बोलते. ओके. सो नेक्स्ट वीडियो में दूसरे टॉपिक में मिलेंगे. ओके. सो ये वीडियो तुम्हारा को पसंद आए तो लाइक करो, तुम्हारे फ्रेंड्स को शेयर करो, राइट? थैंक यू.